హలో అండి, వెల్కమ్ టు రైజర్స్ కిచెన్. క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ సోంపు ఉంటుంది కదండి, సోంపు అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చి నువ్వులు, 2 నుంచి 3 ఎండుమిరపకాయలు, 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు. ఇవి వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ ఒక 5 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం. మళ్ళీ అదే కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఒకటి తీసుకున్నానండి, దాన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. అది వేసుకుందాం. తర్వాత 1-3 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా నూనెలో వేసుకొని బాగా నూనెలో వేయించుకోవాలి. దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా దాన్ని నూనెలో వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 రెమ్మ కరివేపాకు వేసుకుందామండి. బాగా వేయించుకుందాం. ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేంతవరకు వేపుకుంటే సరిపోతుంది. కొంచెం పచ్చివాసన పోయి అవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన వేపించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, టమాటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు దాదాపు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం. మళ్ళీ అదే కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకుందాము. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కల్ని వేయించుకోవాలి. ఇక్కడ నేను 3-4 క్యాప్సికమ్ ముక్కలు క్యాప్సికమ్ తీసుకొని దాని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముక్కలు కట్ చేసుకొని వాటిని నూనెలో బాగా స్మెల్ పోయేంత వచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఇవి దాదాపుగా వేగిపోయాయి. క్యాప్సికమ్ ముక్కలు బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి. చిన్నగా ఉండే ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి 7-8 చిన్న ఉల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాను. అవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీకు అవి లేవనుకుంటే పెద్ద ఆనియన్ ఒకటి తీసుకొని దాన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈలోపుగా మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలండి. దానికి టమాటా ముక్కలు, ధనియాలు, జీలకర్ర అవి ఉన్నాయి కదండి, వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్ వచ్చేసుకోవాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి, దాదాపు క్యాప్సికమ్, ఆనియన్ బాగా వేగిపోయి ఉన్నాయి. బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని ఈ క్యాప్సికమ్, ఆనియన్ దాంట్లో వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి దీన్ని. ఒక 5 నిమిషాలు బాగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. కూర కన్సిస్టెంట్ చూసారు కదండి, బాగా థిక్గా ఉంది కదా. ఇంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీకు కర్రీ థిక్ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. మీకు మరీ కొంచెం చక్కగా దగ్గరగా కావాలనుకుంటే కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి. మరీ కొంచెం పలుచగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ కర్రీ, క్యాప్సికమ్ చాలామందికి క్యాప్సికమ్ నచ్చదు, కానీ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ టైంలోనే మనం ఉప్పు కారం ఏమైనా ఉంటే సర్వ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే నేను కొంచెం పసుపు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకుంటున్నాను.
అండ్ కారం అయితే నేనేం వేసుకోలేదండి, ఎందుకంటే నేను ముందే మసాలా పేస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటే అప్పుడు 8 మిరపకాయలు వేసుకున్నాను కదా, ఆ కారం సరిపోతుంది. మీకు ఒకసారి కారం సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో కారం యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్ట్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ రెడీ అయినట్లే. ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇది దీంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా ఉందో ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, ఈ కర్రీ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుందండి, రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి క్యాప్సికమ్ నచ్చదు, కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.